ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఆ పార్టీల నేతలకు టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. దీంతో ఈ రెండు పార్టీల క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆదిలాబాద్ నుంచి జోగురామన్న, బోధ్ నుంచి అనిల్ జాదవ్, ముధోల్ నుంచి విఠల్ రెడ్డి, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ నుంచి జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ నుంచి కోవలక్ష్మి, సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థులు తేలడంతో ప్రచారంలో దూసుకుపోతోంది బీఆర్ఎస్. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాలేదు. అయితే 6 గ్యారంటీలను ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారంటున్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు కొత్తగా చెప్పాల్సింది ఏమున్నది? కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో వీళ్ళు ఉన్నారు. పని వచ్చినప్పుడు మేం చేసినామని పాలాభిషేకాలు చేసుకుంటూ, రాకుంటే వాడి మీద ఒకరి మీద ఒకటి నిందలేసుకొని తిట్టుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమున్నది ఈ రాష్ట్రంకు? ఈ రాష్ట్రంలో యువకులకు కానీ, మహిళలకు కానీ, పేదలకు కానీ ఏం చేసిండ్రని ఈరోజు ఓట్లాడడానికి అర్హత ఉన్నది వాళ్ళకి? అర్హత లేని పార్టీలు ఎంత డప్పు కొట్టుకున్నా కూడా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటున్నారు బీజేపీ నేతలు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు పరచలేదని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. మిగతా రాజకీయ పార్టీలలో ఏ వ్యక్తికి టికెట్ వస్తుంది, ఏ వ్యక్తికి టికెట్ వస్తే ఎవరు పనిచేయాలా, ఎవరు పనిచేయరు అనేది మిగతా రాజకీయ పార్టీలలో చర్చ ఉంటుంది, ఆ యొక్క విధానం కొనసాగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో వ్యక్తులకు సంబంధం లేకుండా టికెట్లు ఎవరికి వచ్చినా కూడా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తాడు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తారు, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద షెడ్యూల్ రాకముందే ఆదిలాబాద్ జిల్లాలో పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది. ప్రచార హోరుతో పల్లెలు, పట్టణాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.